దేవుడు నా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మీ సమస్యలను తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు పిలుపు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అందరినీ పిలుస్తున్నాడా, కొందరిని పిలుస్తున్నాడా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భూదిగంత నివాసులారా, ఆయన వైపు చూసి రక్షణ పొందండి అని భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నాడు. ఈ పిలుపును అందుకొని ఆయన మాట ప్రకారం జీవించినటువంటి వారు దేవుని యొక్క దీవెన పొందుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి పేతురు 1:16 చూసినట్లయితే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఉన్న ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది చెప్పే విషయం ఏంటంటే, యేసుప్రభు మంచోడే, యేసుప్రభు చాలా అద్భుతాలు చేశాడు, మేము నమ్ముతాము, వింటాము, కానీ యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారిలో ఈ మంచితనం, ఈ మంచి ప్రవర్తన చూడలేకపోతున్నాము అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు గాంధీ గారు కూడా ఇదే సమాధానం చెప్పారు. మీరు చెప్పే బోధలన్నీ కూడా యేసుప్రభు చెప్పినయే కదా, సత్యాన్ని అనుసరించమని, అసత్యం ఆడకూడదని, ఇలాగా మరి మంచి మాటలు చెప్పారు, కానీ మీరు యేసుప్రభుని ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే, ఆ యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళే సరిగా లేరు, ఇంకా నేనెందుకు అంగీకరించాలి అని చెప్పి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతరులకు బోధించే నీవు నిన్ను నీవు బోధించుకోవా అని పౌలు గారు కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు వారు కూడా మరి ఈ బోధ చేసే అనేక మంది ఇతరులకు బోధిస్తున్నారు, కానీ వారికి వారు బోధించుకోకుండా మరి దేవునికి ఆయాసకరంగా జీవించినటువంటి వారు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన అనుసరించాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా ఆయనలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు మాత్రమే యేసయ్యతో సహవాసం చేశారు. 3.5 సంవత్సరాల్లో కూడా వారు యేసయ్యలాగా అయిపోయారు. ఇందులో యేసయ్య ఎవరు అని చెప్పేసి మరి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇస్కరియోతు యూదా చెప్తాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు అనేటటువంటి ఆనవాలు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఎందుకు పిలిచాడు? పాపంలో, శాపంలో, ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితంలో ఉన్నటువంటి వారిని ఆయన ఎందుకు పిలిచాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 3:9 చెప్తాడు, ఆశీర్వాదమునకు కారకుడగుటకు మీరు పిలువబడితిరి. దేనికి పిలువబడారటండి? ఆశీర్వాదమునకు వారసులు అగడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఏ ఆశీర్వాదం ఇది? ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కానే కాదు. ఇది ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆశీర్వాదం. దేవుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకాన్ని ఇవ్వగలిగిన వారు భూలోకంలో ఎవరూ లేరండి. అలా ఇవ్వగలిగితే మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కొనేసుకునేవాళ్ళేమో, రిజర్వేషన్ చేసుకునేవాళ్ళేమో. ఇక్కడ భూములు సరిపోవట్లేదని చంద్రమండలానికి వెళ్ళి కూడా భూములు కొనుక్కుంటున్నారంట, రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారంట. మరి ఎవరు చేస్తున్నారో ఎవరు కొంటున్నారో తెలియదు, కానీ నానుడి విన్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ఫ్లాట్లు బుక్ చేసుకోవాలా, అక్కడ మరి సిటిజన్షిప్ కావాలి, ఓటు హక్కు ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంటుంది. దేవునికి సంబంధించినటువంటి వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఎవరైతే ఆయన అనుసరిస్తారో
ఆయన పిలిచిన పిలుపుకి ఎవరైతే విధేయులు అవుతారో వారు మాత్రము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే మొదటి పేతురు 5:10 చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. చాలామంది ఏం చెప్తారంటే, ఏసై నమ్ముకుంటే శ్రమలు వచ్చేస్తున్నాయి అందుకే వదిలేస్తున్నారంట. ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాము, చాలా కాలం భక్తి చేసి మరలా తిరిగి లోకంలో కలిసిపోయినటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఇంతకాలం చేసిన భక్తి వాళ్ళకి ఏం అబ్బలేదన్నమాట. ఏదో ఆశ కలిగి దేవుని దగ్గరికి వచ్చారు, వారి ఆశ తీరకపోయేసరికి మరలా తిరిగి లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొంతమందిని దేవుడు నిత్య జీవానికి, కొంతమందిని నిత్య నరకానికి సిద్ధపరిచేసాడంట. అది ముందుగానే ఏర్పాటు చేసేసాడు దేవుడు. ఆ ఏర్పాటును బట్టే దేవునిలోకి వస్తారు. ఒకవేళ వచ్చినా నిలబడలేదంటే వారికి నరకమే సిద్ధపరిచాడు కాబట్టి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంత విలువైనటువంటివంటే, అనేక మంది ఈ మార్గాన్ని కూడా చెరిపేస్తున్నారని చెప్తున్నాడు. చాలామంది ఆగిపోతున్నారంట, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారంట, పడిపోతున్నారంట, ఈ మార్గాన్ని చెరిపేస్తున్నారని కూడా చెప్తూ ఉంటున్నాడు. నమ్మామంటే మనం మనుషుల్ని కాదు దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి, దేవుడు వెళ్ళాడు పరలోకానికి కాబట్టి మనకు కూడా పరలోకానికి వెళ్ళే దారిని ఏర్పాటు చేశాడు. ఎవరైనా పరలోకంలోకి వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఇలా దేవుణ్ణే నమ్మలేకపోతే ఇంకెవరు నమ్ముతారు మనుషులు చూడండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 పేతురు 1:3 కూడా, మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి అయి ఉంటున్నాడు. ఇది దేవుని శక్తి. ఆయన ఈ లోకానికి వచ్చి కూడా దేవుని శక్తితోటే వాడబడ్డాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడంటే ఆ కార్యాల కోసం వచ్చారు మనుషులు, ఆ తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయారు. కానీ ఈరోజు కూడా ఎక్కడ చూసినా ఆ కార్యాల కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మారు మనస్సు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము అనేటటువంటి బోధలు మనం వినలేకపోతూ ఉంటున్నాం. అద్భుతాలంట, స్వస్థత కార్యాలంట, ప్రవచనాలంటూ జనాలు తిరుగుతూ ఉన్నారు. ఈ గుడి కాదు ఆ గుడి, ఆ గుడి కాదు ఈ గుడి, గుళ్ళు మారుస్తున్నారు కానీ గుణాలు మార్చుకోవట్లేదు. ఈరోజు దేవుని భయం బొత్తిగా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని పిలిచినటువంటి వాడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన యందు ఏ దోషము కూడా లేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మొదటి దశలోనికే రాసిన పత్రిక 4:7 చూసినట్లయితే, పరిశుద్ధులకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకొని కూడా అపవిత్రంగా జీవిస్తున్నారు. లోకస్తులకి దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఏమాత్రము వ్యత్యాసం కనబడలేదండి. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆత్మల రక్షణ కార్యక్రమం జరగట్లేదు. పశ్చాత్తాప పడి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని చూడలేకపోతున్నాం. ఈ భక్తి జీవితం ఒక ఫార్మాలిటీ అయిపోయింది. సినిమాకి వెళ్ళొచ్చేవాళ్ళు ఎలాగుంటారో అలాగే దేవాలయానికి వచ్చిపోతున్నారు. ఏం చెప్తున్నారో వినరండి, ఎందుకు వచ్చారో తెలీదు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళని చూసుకుంటూ సమయం గడిపేస్తూ ఉంటారు. ఆ రోజు మోషే నడిపించినటువంటి ప్రజలు వారందరూ పాలు తెన్నులు ప్రవహించే దేశానికి వెళ్ళాలనే ఉద్దేశంతో
ఆ యొక్క ఫరో యొక్క దాసత్వం నుంచి విడిపించినప్పటికీ కూడా వారు ఎవ్వరూ పరలోక ఆ యొక్క పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారండి. అక్కడ బయలుదేరినటువంటి వారిలో ఇద్దరే ఇద్దరు ఆ యొక్క పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. యెహోషువా కాలేబు వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ బయలుదేరిన వారు ఎవరు వెళ్ళలేదు, కానీ వారి పిల్లలు 40 సంవత్సరాల్లో పుట్టినటువంటి పిల్లలు వెళ్ళారు. ఎందుకు వారు వెళ్ళలేకపోయారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మీద దేవుని సేవకుల మీద వారు సణుగుడు గొణుగుడు చేశారు. కాబట్టి హెబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు వారు పండుటాకుల్లాగా రాలిపోయారంట అరణ్యంలోని. ఈరోజు కూడా లెక్కకి చాలామంది దేవుని తెలుసుకున్నట్లుగా ఉన్నారు, కానీ రేపు పొద్దున్న నిత్య జీవులు అడుగు పెట్టేవాళ్ళు ఎంతమంది? ఇలా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి నాకు ఈ మధ్యకాలంలో కనిపించింది. భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. అయితే మరి చాలా కాలం భక్తి చేశారు, ఇప్పుడు ఆవిడ చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఏమా ఏంటి ఇలా ఉన్నావేంటి అనేసి అంటే పరలోకం ఉందని నరకం ఉందని ఎవరు చూసారండి అంటుంది. వామో, ఆలోచన చేయండి. మనం మార్కెట్కి వెళ్తే మంచి బంగారం కొనుక్కోవాలని చెప్పి వెళ్ళి రోల్డ్ గోల్డ్ ఇది దానికంటే బాగుంది కదా అని కొనుక్కొచ్చుకుంటారండి. బంగారం కంటే మెరుగ్గా ఉంటున్నాయి ఈరోజు. రోల్డ్ గోల్డే బంగారంలో ఉంటున్నాయి, బంగారమే రోల్డ్ గోల్డ్ లాగా ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ రాజ్యములు అడుగు పెట్టేంత వరకు ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు అంటున్నాడు. ఇంకా మొదటి దశలోనికి 5:24 చూసినట్లయితే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక నమ్మకంగా అలాగ చేయాలి అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయన మనం నమ్మితేనే ఆ రాజ్యంలో అడుగు పెడతాం. అనుమానంగా దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసంతో వెంబడించే వాళ్ళు ఉన్నారు, అల్ప విశ్వాసంతో కూడా దేవుని వెంబడించేవారు ఉన్నారు. 100% విశ్వాసం ఉంటేనే మనము దేవుణ్ణి వెంబడించగలము, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలం. ఇక ఒక చక్కటి మాటను చూస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 8:28 దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని ప్రేమించడం అంటే గుడికి రావడం, బాప్తీసం తీసుకోవడం 6 మంత్స్ లేకుండా, లేకపోతే దేవుని పేరున ఏదో మంచి మంచి క్రియలు చేయడం కాదు దేవుని ప్రేమించడం అంటే. 2 యోహాను పత్రికలో 6వ వచనంలో చెప్తాడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడమే ఆయన ప్రేమించడము అని. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటంటే ఆయన ప్రేమించడమే ఆయన ఆజ్ఞలు నెరవేర్చినట్లని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ సమస్తము కూడా మరి మేలు కలగడానికే సమకూడి జరుగుతున్నవి అని. మనుషులు నమ్ముకుంటే పాడైపోతారు, కులాన్ని నమ్ముకుంటే పాడైపోతారు, జనాల్ని నమ్ముకుంటే పాడైపోతారు, స్నేహితులు నమ్ముకుంటే, ధనాన్ని బలాన్ని దేన్ని నమ్ముకున్న ఈ లోకంలో అది ఏది మనతో వచ్చేటటువంటిది కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనతో పాటు ఇక్కడ అక్కడ కూడా ఆయనే ఉంటాడు, పరలోక అధినేత ఆయన. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉండదు. చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుని అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉంటున్నారు అన్నమాట. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:30 చూస్తే ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. చూడండి, ఇందాక ఒక మాట చెప్పాను కదా, కొంతమంది నిత్య నాశనానికి, కొంతమంది నిత్య జీవానికి ఆయన సిద్ధపరిచేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే యాకోబును ప్రేమించాను, ఏషావుని ద్వేషించాను అని ఎప్పుడు చెప్పాడైనా? తల్లి కడుపులో ఉన్నప్పుడే
చెప్పేశాడు. మన జాతకాలన్నీ ఊరమ్మట వచ్చే వాళ్ళ దగ్గర పోయే వాళ్ళ దగ్గర చూపించుకుంటాం, కానీ మన జాతకం దేవుని చేతిలో ఉంది. ఆ జాతకాలు చెప్పే వాళ్ళు జాతకాన్ని అడగండి, చెప్తారేమో. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే లోకస్తుల కంటే నీచాతి నీచంగా బ్రతుకుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే చెప్తూ ఉంటున్నాడు ఆయన, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోట్లోంచి ఉమ్మేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఉంటే లోకంలో ఉండు, లోకాన్ని బట్టి లోకానికి ఉన్నటువంటి తీర్పును బట్టి నరకమే గతి. దేవునిలో ఉంటే దేవుని రాజ్యం దొరికేంత వరకు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. బైబిల్ గ్రంథం చాలామంది చదువుతూ ఉంటారు, అనుమానంతో చదివితే వాళ్ళకి అనుమానాలే వస్తాయి. ఏదైనా తోటలోనే దుష్టుడైనటువంటి అపవాది అనుమానాన్ని కలిగించి ఉంటున్నాడు. డౌట్ ఆలోచన చేయండి, అది ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. మొదటి ఆదామైనటువంటి ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయాడు, కానీ కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారు మరలా ప్రసన్నత కలుగచేసి ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మాట ఎవరైతే ముందుగా నిర్ణయించాడు, నీ కులంలో, నీ బంధువుల్లో, నీ కుటుంబంలో ముందుగా దేవుడు నిన్ను నిర్ణయించి ఉంటున్నాడేమో. కాబట్టి ఆ నిర్ణయించినటువంటి వాడు మనల్ని పిలిచాడు, కాబట్టి పిలిచినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు అంటాడు. ఆ నీతిమంతులుగా తీర్చినటువంటి వారిని దేవుడు మహిమపరచబోతూ ఉంటున్నాడు ఒకనొక దినాన. ఇవన్నీ ఉట్టిది అనుకుంటే నీకు ఉట్టిదిగానే మిగిలిపోతావు. ఆరణ అగ్నిలో యుగయుగాలు కాలవలసి వస్తుంది. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు అని చెప్తున్నాడు ఆయన. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడుగుతుంటున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం ఒట్టిది అయితే పరలోకం కూడా ఒట్టిదే అవుతుంది, కానీ ఆయన తిరిగి లేచాడు. దాన్ని ఎవ్వరూ కూడా మరుగు చేయలేకపోయారు. 40 రోజులు అందరికీ కనిపించాడు ఆయన. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణ అవుతున్నప్పుడు కూడా ఆ గలలే ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ చూశారు ఆయన్ని. ఆయన చూస్తూ ఉంటుండగానే ఒక మేఘం వచ్చి ఆ మేఘం చాటున ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం, పరలోకం నుంచి ఇద్దరు మనుషులు వచ్చి, గలలే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు, మీ యుద్ధం నుండి పరలోకానికి వచ్చేసాడు ఆయన, ఆయన మరలా తిరిగి వస్తాడు. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. వస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధులను మధ్యాకాశంలో పెండ్ల విందుకు తీసుకెళ్తాడు, పాపులను భూమి మీద విడిచిపెడతాడు. ఒకప్పుడు సమాధులు అన్నీ తెరవబడినాయి ఆయన చనిపోయినప్పుడు. అన్ని సమాధులు కాదు, పరిశుద్ధుల సమాధులు మాత్రం తెరవబడినాయి. వారిని చెరగను చెరగా తీసుకొని పోయాడు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని వెంట పెట్టుకొస్తాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు, చనిపోయిన ప్రతి ఒక్కరు సమాధులు మరలా తెరవబడతాయి. ఆ యేసు ప్రభు తర్వాత ఉన్న పరిశుద్ధుల్ని మొట్టమొదట తీసుకువెళ్తాడు. ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము ఎత్తబడతామని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్మావంటే నిజంగా నమ్మాలి. నిజంగా నమ్మే వారికి ఆయన సమీపంగా ఉంటాడంట, అంటే ఒట్టుట్టుగా కూడా నమ్ముతారేమో. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి కొరింథీయులు 1:2 చూస్తే, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. లోకంలో భ్రష్టులుగా తిరుగుతున్నటువంటి వారిని దేవుని సంఘములో పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. సంఘంలోకి వచ్చి కూడా అపవిత్రంగా జీవించినట్లయితే దేవుని రాజ్యం దొరకదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:26 చూస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకలు పిలువబడలేదు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవలేదండి ఆయన. గొప్ప వంశము వారు ఉన్నారు, ఘనులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వాళ్ళని పిలవలేదు. కానీ
మరి మనల్ని ఎందుకు పిలిచాడు, నిన్ను ఎందుకు పిలిచాడు, తన బిడ్డగా ఉండడానికి నీకెందుకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, గ్రహిస్తూ ఉంటున్నావా ప్రే సోదరుడు సోదరి? ఈ లోకం అంతా ఒక మాయ బొమ్మలట. కొంచెం కాలం ఉండే ఈ లోకం కోసం ఎన్నో ఆశలు, తపనలు, గందరగోళాలు. ఈ జాండ పొట్ట కోసం, ఈ లోకంలో ఉండే కొంచెం కాలం కోసం ఇన్ని రకాల తాపత్రయాలు అంటే, మరి యుగ యుగాలు ఉండవలసినటువంటి దేవుని రాజ్యం కొరకు ఎలాంటి తాపత్రయం ఉంటుంది? ఇంకా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ సహవాసం అనేటటువంటిది మండుచున్న పొద లాంటిది. పొయ్యిలో ఉన్నంతసేపే కట్టెలు మండుతాయి, తీసి పక్కన పెడితే బూడిదైపోతుంది. చాలామంది యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన సహవాసంలో ఉండడానికి ఆయన పిలిచాడంట. నమ్మదగినటువంటి వాడు ఎప్పుడు కూడా దేవునితో మనం సహవాసం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది మనుషులతో సహవాసం చేస్తారు, మనుషుల యొక్క అవిధేయతలను బట్టి వారు కూడా పడిపోతూ ఉంటారు. ఏ మచ్చ, డాగు, కళంకము లేనటువంటి యేసు ప్రభుతో మనం సహవాసం చేయాలి. ఆది అపోస్తలు కూడా చెప్తారు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూస్తే, మన సహవాసము ఎవరితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మీరు అపోస్తల్లో బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. సహవాసం అంటే మనం ఏర్పరచుకున్న సహవాసం కాదండి, దేవునితో మన సహవాసం సరిగా ఉండాలి. అపోస్తుల బోధ అంటే మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, బాప్తీసం. అదే 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇవ్వబడుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఈ రకమైనటువంటి బోధలు ఈరోజు మనం చూడట్లేదు. ఏంటో ఆ అట్రాక్షన్, ఆరని అగ్ని కొరకే అట్రాక్షన్ ఏమో అనుకుంటుంటాం. అసలు పొందవలసిన మారు మనసు పొందకుండా పరలోకంలో ఎలాగ అడుగు పెడతారు? యేసు ప్రభు చేసిన అద్భుతాలను మనం చూస్తే మరి ఎవరు చేయలేదు అలాంటి అద్భుతాలు. గొప్పలు తెప్పలుగా యేసుని వెంబడించారు, వారందరూ వెళ్ళారా పరలోకానికి? అంతవరకే. ఈరోజు దాని గురించే వెళ్ళేవాళ్ళు ఆరని అగ్నికే నిలవ చేయబడుతున్నారు. వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని సంతరక్షకుడిగా అంగీకరించేటటువంటి వారిని చూడలేకపోతున్నాం. ఆత్మల రక్షణ కార్యక్రమం జరగట్లేదండి. ఇంకా దేవుని యొక్క లేఖను చూసినట్లయితే మొదటి కొరింది 7వ అధ్యాయం 17ను చూసినట్లయితే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఈరోజు దేవుని నమ్ముకుంటున్నారు కానీ ఒకరితో ఒకరు సమాధానం లేదు. సేవకులకే సమాధానం లేదు, విశ్వాసులకే సమాధానం లేదు. ఎలాంటి అనుభవాలో చూడండి. సమాధానముగా ఉండడానికి ఆయన మనలను పిలిచాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ చూసినా విమర్శలు కనబడుతున్నాయి. సేవకులు సేవకుల్ని, విశ్వాసులు విశ్వాసుల్ని, ఇంట్లో వాళ్ళనే విమర్శించుకుంటూ ఉంటున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మంచి మాట ఏంటో తెలుసా? నిన్ను నీవు విమర్శ చేసుకో, తీర్పులోకి వెళ్ళవు అని చెప్తూ నీ కంటిలో దూలమే ఉంచుకొని ఎదుటివానికి కంటిలో నలుసు వెతుకుతావు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. పెద్ద పెద్ద తప్పులు పెట్టుకొని ఎదుటోళ్ళు ఉన్న చిన్న చిన్న తప్పులు బయటికి తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి వారు విమర్శ చేసుకుంటే తీర్పులోకి వెళ్ళరు అని చెప్తూ ఉంటున్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటను గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం.
చీకటిలో ఉన్నటువంటి మనల్ని, పాపంలో ఉన్నటువంటి మనల్ని ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికి పిలవలేదంట ఆయన. ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలిచాడంటే, తన గుణాతిశయములను దేవుని గురించి ప్రచరించడానికి పిలిచాడండి. ఇంకా ఆయన ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును తన సొత్తైన ప్రజలుగా ఉండడానికి ఆయన మనం పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంత విలువైనటువంటివో ఆలోచన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 చూస్తే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొంచున్నాను అని చెప్తున్నాడు. మీరు ఎందుకు పిలువబడ్డారు అనే విషయాన్ని మర్చిపోయి భక్తి చేస్తే ప్రయోజనం ఏమీ కూడా లేదు. కాబట్టి పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో మరి మనం భక్తి జీవితంలో ముందుసాగాలి, సాత్వికంతో నడుచుకోవాలి అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా మత్తయి సువార్త 9:13 మనం చూసినట్లయితే, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతుల్ని పిలువరాలేదు అంటాడు. ఎందుకంట, పాపి అయినటువంటి మానవుణ్ణి పిలవడానికి, మంచి మార్గంలో పెట్టడానికి ఆయన వచ్చాడు. ఇంకా చెప్తాడు, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు, రోగం గలవాడికే వైద్యుడు కావాలి అని చెప్తూ ఉంటాడు. అందరూ భక్తుల్ని రక్షించడానికి వచ్చారు, దుష్టుల్ని శిక్షించడానికి వచ్చారు, కానీ యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి వచ్చారు. పాపంతో మగ్గిపోతూ ఆరణ అగ్నికి వెళుతున్నటువంటి వారిని మార్గం తప్పించి ఆయన మార్గంలో నడిపించి నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతి మార్గాన్ని మనకివ్వడానికి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అంటున్నాడు. ఏంటి ఆ మార్గం అని ఆలోచన చేస్తే, భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వ్రేలాడబడుతూ ఉంటుంది, అదే మార్గము. ఆ సిలువ ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే వేరొక దారి లేదు. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళడానికి ఏవేవో దారులు ఉండొచ్చేమో, కానీ పరలోకానికి వెళ్ళే దారులు మాత్రం అలాగా ఉండవండి. చాలామంది ఏం చెప్తున్నారంటే, నదులన్నీ కలిసి మహాసముద్రంలో కలుస్తాయి, ఏ భక్తి చేసినా ఏ దేవుణ్ణి నమ్ముకున్నా అక్కడే కలుస్తాములే అనుకుంటున్నారు. ఏ దేవుణ్ణి కాదండి, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకుంటే చాలా మంచిది నీ జీవితానికి. ఆ ఒక్కడే అయినటువంటి దేవుని యొక్క మార్గం ఏంటి, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ దేవునికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి తెలుసుకున్నట్లయితే, ఆయన మరి దేవాది దేవుడిగా సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడని యేసు ప్రభువుని తెలుసుకుంటేనే దేవుని రాజ్యం దొరుకుతుందండి. లేకపోతే నరకంలో యుగయుగాలు ఉండాలి. మాకెవరు చెప్పలేదండి, మాకు తెలియదని చెప్పడానికి లేదు. భూ దిక్కులు పెక్కటిల్లేలాగా యేసే దేవుడు అని ప్రకటించబడుతున్నప్పటికీ కూడా, ఇంకా నీ జీవితంలో యేసైకి నీ గుండెల్లో స్థానం ఇవ్వకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి అని ప్రభు పెరట మనం చేస్తున్నాను. ఆయన అంగీకరిస్తే దేవుని రాజ్యంలో యుగయుగాలు సంతోషంగా ఉండగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానం విన్నటువంటి మీ బిడ్డల్లో గొప్ప పరివర్తన కలుగచేసి బ్రతికిన కొద్ది దినాలైనా దేవుని కొరకు బ్రతికితే బ్రతుకు కాలం అంతా యుగయుగాలు మీతో ఉంటామని నిరీక్షణ కలిగి నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని, నీ పిలుపును అందుకొని నీ పిలుపుకు తగినట్టుగా జీవించడానికి సహాయం చేయమని ఏసే పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen.